మునుగోడు బై ఎలక్షన్ సమిస్తున్న వేళ వివిధ పార్టీలు మరి వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నది ప్రస్తుతం మనం మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపూర్లో ఉన్నాము మరి ఇక్కడ వికారాబాద్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు మరి ఈ యొక్క సంస్థానపూర్లో రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఎలా ఉంది మరి ఓటర్లు ఎలా ప్రసన్నం చేసుకుంటే వారి మాటలు చెప్పండి శ్రీ సదానందరెడ్డి గారు ఎలా అనిపిస్తుంది ఓటర్లు ఓటర్లు రాజగోపాల్ రెడ్డి కావచ్చు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఒక మతదత్వ పార్టీ రాష్ట్రంలో అల్ల సృష్టించడానికి ముందుకు వెళ్తుందని ప్ర ప్రతిపక్షాలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సిపిఎస్ సిపిఎంలో ఒకటే నోరు తెస్తా అవే మాట మాట్లాడతారు మీరేం చెప్తారు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేటువంటి విషయం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ దేశంలో తెలంగాణలో ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అదే సమయంలో ఇంచుమించుగా అదే సమయంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అనేటువంటిది మనం చూసినాం ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలకు పరిష్కారం చూపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు సుమారు పద్దెనిమిది రాష్ట్రాల్లో మనం ఇప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి మౌలిక వసతులను పేద ప్రజల కొరకు పేదవాణి ఇంటి ఇంటి ముందర కూడా లైట్ ఉండాలి ఇంటి ముందర కూడా సీసీ రోడ్డు ఉండాలి పేదవానింటిలో గ్యాస్ స్టవ్ ఉండాలి పేదవాని ఇంటిలో కూడా ఏదైతే చిన్నటువంటి ఇన్సూరెన్స్ బలిసిన వాడు చేసుకుంటాడు డబ్బులు ఉన్నవాడు చేసుకుంటాడు కానీ పేదవానికి కూడా ఒక పన్నెండు రూపాయలకు మాత్రమే ఇన్సూరెన్స్ ఇవ్వాలి వాని ఇంట్లో కూడా మహిళలకు మరుగుదొడ్లు ఉండాలి వాని ఇంట్లో కూడా బెడ్ ఒక ఇల్లు ఉండాలి పేదవాణి కలను తీర్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకసారి ఈ అనేక రకాల సమస్యలతో సతమవుతున్నటువంటి గ్రామీణ ప్రాంతం గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా ఇన్ని వసతులు ఇచ్చినా కూడా చివరి ఆఖరికి అంత్యక్రియలు అనేటువంటివి కూడా చాలా మంచి వాతావరణంలో జరగాలి ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇబ్బంది జరగొద్దని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా శ్మశాన వాటికలు నిర్మించడంతో పాటు ఈరోజు పల్లె ప్రకృతి వనం కావచ్చు తెలంగాణ క్రీడా ప్రాంగణం అయితే ఏదైతే ఈ ఈ రాష్ట్రంలో నిర్మిస్తున్నారో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మిస్తున్నటువంటి మాట సత్యం కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతులకు ఇస్తున్నటువంటి బీమా పథకం ఉన్నదో దానికన్నా ముందే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు పొద్దున్న లేచి బయటికి వెళ్తారు వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబాలు వీధిన పడొద్దు అని చెప్పేసి రెండు రకాల ఇన్సూరెన్సులను ఏదైనా రోగం వస్తే కూడా ఏ విధంగా చనిపోయినా కూడా రెండు లక్షల రూపాయలను వచ్చే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్లను రూపొందించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఒకవైపు రైతుబంధు వస్తుందనేటువంటి మాట వాస్తవం బంధును మేము కూడా ఆహ్వానిస్తున్నాం రైతుబంధు మంచి పథకమే కానీ నువ్వు రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాల సబ్సిడీలు ఏవైతున్నాయో మొక్కల సబ్సిడీ విత్తనాల సబ్సిడీ యంత్రాల సబ్సిడీ పశువులకు ఇచ్చే సబ్సిడీని మొత్తం కూడా ఏదైతే డ్రిప్పులకిచ్చేటువంటి సబ్సిడీని కూడా బంద్ చేసి కేవలం రై బంధు కాదు వాటితో పాటు ఇవి కూడా ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్పడం జరుగుతున్నది అదే సమయంలో కిసాన్ సమ్మాన్ నిధి అనే పేరు మీద రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ స్కీమ్కు ఆ స్కీమ్స్ ఒక్కసారి ప్రజలు గమనించాలి ఎవరు పేద పక్షాన్ని ఉన్నారు ఎవరికైతే వంద ఎకరాలు ఉన్నదో ఈరోజు ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి అరెకరం ఉన్నోనికి రెండు వేలన్నర వస్తున్నాయి పది ఎకరాలు ఉన్నోనికి యాభై వేలు వస్తున్నాయి కానీ నరేంద్ర మోడీ గారు కేవలం ఐదు ఎకరాల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఆరు రూపాయలు ఇస్తున్నారు అరగుంట ఉన్నా గుంట ఉన్నా నాలుగు గుంటలున్నా ఐదు గుంటలున్నా ఎవరైతే రైతులు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఆరు రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది దీంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నా లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టి వేరే వ్యాపారాలు చేసుకొని వారి పేరు మీద భూమి ఉన్నా కూడా వాళ్ళకు కూడా వర్తించకుండా కేవలం పేద ప్రజలకు ఎవరు పేదల పక్షపాతి ఎవరికి అవసరం ఉంది అనేటువంటి విధంగా ఆలోచించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు మొత్తమే చూస్తే ఇక్కడికి మరి గురుకులాలు ఇచ్చిర్రా ఏమన్నా మెడికల్ కాలేజీలు ఏమన్నా ఇచ్చిర్రా కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చిర్రా మిషన్ కాకతీయ ద్వారా ఏమైనా తట్టడం మండే ఏమైనా తీసిర్రా ఎంతసేపు ఉన్న ముఖాలు అడ్డాలని తప్పించి డెవలప్మెంట్కి కృషి చేయలేదు భారతీయ జనతా పార్టీ అందుకే ఓటేయాలంటారుగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అనేటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఫెడరల్ వ్యవస్థ మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఏ నిధులు వచ్చినా కూడా యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఏ స్కీమ్ వచ్చినా ఏ పథకం వచ్చినా ఏ రైల్వే లైన్ వచ్చినా ఇంకోటి వచ్చినా భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పథకాలన్నీ అమలు కావాలంటే ఫెడరల్ స్ఫూర్తిలో రాష్ట్ర ప్రభుత్వము సహకరించాలి పూర్తిగా సహకరించాలి తమ వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈరోజు రోడ్ల కొరకు కానీ ఇతరుల కొరకు కానీ భూసేకరణ జరిగితే ఉదాహరణకి మా ప్రాంతంలోనే ఫోర్ లైన్ రేట్ శాంక్షన్ అయ్యి మూడు సార్లు డబ్బులు వాపసు పోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటం సరి అయిన ఆదేశాలు జారీ చేయకపోవటం ఏదైతే నిధులు వచ్చినాయో వాటికి యూటిలైజేషన్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల ఈరోజు అది జరుగుతున్నది ముఖ్యంగా మీరు ఇంకొకటి గమనించాలి ఈ శ్రమ్ కార్డు అనేటువంటిది ఆన్లైన్లో మనం అందరం చేస్తున్నాం కానీ ఈ రోజుటి కూడా దానికి అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మోకాలు అడ్డుతున్నది అలాగే ఈ ఏదై ఏదైతే ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఏదైతే హెల్త్ కార్డు ఉందో ఆ కార్డును కూడా ఈరోజు మనం సబ్మిట్ చేసినా కూడా ఇంకా ఆ స్కీమ్ అమలు కాకుండా గతంలో హుజరాబాద్ ఎలక్షన్ తర్వాత నేను దాన్ని అంగీకరిస్తున్న దాన్ని తీసుకుంటా అన్నాడు కానీ ఈ రోజుటి వరకు కూడా ఆ చర్యలు తీసుకోకపోగా అనేక మంది పేద పేద ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది ఎందుకంటే ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందో ఏదైతే హెల్త్ కార్డు ఉందో ఆ కార్డులో కరోనాతో పాటు అనేక రకాల సుమారు నాలుగు వందల రోగాలకు ఒక మనిషికి పర్సనల్గా ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ దాంట్లో ట్రీట్మెంట్తో పాటు ఇంటి నుంచి నువ్వు బయలుదేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ జరిగి తిరిగి నువ్వు ఇంటికి వచ్చే వరకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో అది కూడా అమలు కావడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ కన్నా ఎక్కువ రోగాలు దీంట్లో అవకాశం ఉన్నప్పటికీ కూడా అమలు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఎక్కడ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందో అని చెప్పేసి అలాగే ఏదైతే రైతు బీమా పథకం ఉందో మనిషికి ఇన్సూరెన్స్ ఉంది పశువుకి ఇన్సూరెన్స్ ఉంది అలాగే పంటకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి పేదవాడి పంట ఒకవేళ ఖరాబ్ అయితే అక్కడ కూడా ఇన్సూరెన్స్ రావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పథకం అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం ఆ పథకం అమలు కావడం లేదు దాన్ని మనం అందరం కూడా గమనించినాము ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ వాటా కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ వాటా రైతు వాటా ఇట్లా నాలుగు వాటాలు చెల్లించాల్సినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తన వాటా చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఆ స్కీమ్ అనేది అమలు కాకుండా విషయం మనం గమనించాలి నిజామాబాద్లో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి పసుపు బోర్డు తీసుకొస్తా దాన్ని ఇంకా తీసుకునే రాలేదు అలాగే చూసినట్టయితే మెదక్లో తీసుకున్నట్టయితే షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు అలా చూసిన వరంగల్లో లెదర్ పార్క్ కావచ్చు టెక్స్టైల్ కావచ్చు ఇలాన్నిటిని చూసినట్టు కాజీకోట ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ చూసినట్టయితే ఇక్కడ ఎయిమ్స్ కూడా ఒకటి ఏనటువంటి పార్టీ ఇందుక ఈ భారతీయ జనతా పార్టీకి ఈ జూటా పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ బహిరంగంగానే చర్చ మాట్లాడుతుంది దీన్ని ఏం చెప్తాను ఇప్పుడు నేను ఇందాక ఒక విషయం చెప్పిన కే రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని ఏ ఫెడరల్ స్ఫూర్తిలో మనం ఏ స్కీమును కూడా ఇక్కడ అమలు చేయలేనటువంటి పరిస్థితి దుస్థితి నెలకొన్నది మీరు ప్రస్తావించినటువంటి ఏదైతే ఎయిమ్స్ ఉందో ఎయిమ్స్కు బీబీ నగర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటిది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం భూ భూమి కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం ఆ బిల్డింగ్ అనేటువంటిది ఉన్నది దేశంలో ఎయిమ్స్లు ఎన్ని ఉండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ కానీ ప్రతి రాష్ట్రంలో ఐఐటీలు కానీ చేసినటువంటి ఘనత గతంలో అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది అటల్ బిహారీ వాజ్పేయి కన్నా ముందు కేవలం ఒక ఎయిమ్స్ ఢిల్లీలో ఐఐటీ ఒక ఢిల్లీలోనో రెండో మూడో ఉండే కానీ వాజ్పేయి గారు వచ్చినాక పదకొండు అయినాయి ఆ పదకొండు వై ఈరోజు ఇరవై మూడు రాష్ట్రాల్లో ఐఐటీలు ఉన్నాయి అలాగే ఎయిమ్స్ అనేవి కూడా పదిహేను రాష్ట్రాల్లో ఈరోజు ఎయిమ్స్ అనేటువంటిది నిర్మించారు కానీ దీనికి ఇవ్వాల్సినటువంటి భూ భూ భూమి కానీ ఇవ్వాల్సినటువంటి తన వాటాధనం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈయనందువాలనే మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి తప్ప ఉదాహరణకి మా దగ్గరనే ఆయుష్మాన్ ఒక సెంటర్ వచ్చింది ఏదైతే ప్రకృతి వైద్యం ఉన్నదో అనంతగిరి అని చాలా ఫేమస్ అక్కడ ఒక సెంటర్ వస్తే దానికి ఈ రోజు వరకు కూడా భూమి కేటాయించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి ఇప్పటికైనా మేము కే కేటీఆర్ గారు ఏదైతే ప్రకటించారో దానికి మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం మీరు చూపించండి మీ వంతుగా మీరు ఏమేం చేశారు మీరు ఎన్నిసార్లు దీని దీని దిశగా మీరు ప్రయత్నం చేశారో తెలిస్తే విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి గతంలో కొన్ని సంవత్సరాలుగా రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ బంద్ అయితే దాన్ని తెరిపిస్తే తెరిచిన సందర్భంలో చేసినటువంటి యాగిని కూడా మనం మీడియా మీడియా ద్వారా మనం చూసినాం ఇప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీ కాదు షుగర్ ఫ్యాక్టరీ నువ్వు ఉద్యమ సమయంలో నువ్వు చెప్పినావు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే నేను ఇస్తాన్నావా లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఈరోజు కేంద్రం ఇవ్వట్లేదని నువ్వు చెప్తున్నావు ఒకవేళ ఆ రోజే చెప్పేది ఉండే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఇస్తేనే నేను దీన్ని చేస్తా లేకుంటే చేయను అనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఒక్కసారి వారు పునరాలోచించుకోవాలి ఎలక్షన్ సందర్భంగా వంద మాట్లాడతాం కానీ ఎలక్షన్ల తర్వాత అనేక ఎలక్షన్లలో నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి అనేటువంటిది ఒక్కసారి గమనించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కార్పొరేట్లకు దోచిపెట్టడమే టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పేద ప్రజలకు దాచిపెట్టడం అంటారుగా కార్పొరేట్లు అనేటోళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే వచ్చిరా వారు ప్రస్తావించే పేర్లు లేకపోతే ఇక్కడ మెగా కృష్ణారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా ఇంతకుముందు గతంలో మైవంశ రామేశ్వరరావు గారిని ఎవరు పోషించిర్రు ఇక్కడ ఉన్నటువంటి మొన్ననే ఈడీ రైడింగ్లు అయినటువంటి అనేక వ్యక్తులు నర్సిరెడ్డి గారు ఇదే ఇదే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మరి ఇవి ఎవరు పోషించిర్రు రాష్ట్ర ప్రభుత్వం పోషిస్తుందా కేంద్ర ప్రభుత్వం పోషిస్తుందా ఒక్కసారి నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కాళేశ్వరం కా కాంట్రాక్టర్ ఎవరు నువ్వు చేస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులో ఎవరు కాంట్రాక్టర్లో ఒక్కసారి వెనక మళ్ళీ చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను తేజీబ్ లాగా మెలిగేటటువంటి తెలంగాణ ప్రాంతంలో మసీదులు దొవ్వండి మందిరాలు దొవ్వండి అని మాట్లాడుతున్న బండి సంజయ్ లాంటి వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు తెలంగాణ కంటుండగా కేసీఆర్ గారు ఒక్కటి ఆలోచించాలి మీరు ఇన్ని రోజులు మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు గతంలో చరిత్రను మరిచి ఎవరు కూడా ముందుకు పోలేం చరిత్ర జరిగినటువంటి అనేక సత్యాలు మనందరికీ తెలుసు ఈ దేశంలో ఒకప్పుడు అనేక దాడులు జరిగినటువంటి మాట వాస్తవం వేల సంవత్సరాలు విదేశీయులు మన మీద పరిపాలన చేసిర్రు బ్రిటిష్ వాళ్ళకన్నా ముందు ఎవరైతే మొఘలాయిలు కానీ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన మీద దండయాత్రలు చేసి పరిపాలించినటువంటి మాట వాస్తవం ఈ తెలంగాణలో మనకు స్వాతంత్రము ఒక సంవత్సరము ఒక నెల పదమూడు రో ఒక పదమూడు రోజులు లేట్ వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి ఇక్కడ ముస్లిం పాలన ఉండే నిజాం పాలన ఉండే ఈ సంస్థాన నారాయణపూర్లో కూడా దాని మీద తిరగబడి పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ సంస్థాన నారాయణపూర్కి ఉంది మరి నిజామునకు వ్యతిరేకంగా పోరాటినటువంటి చరిత్రను బయటికి తీయకుండా ఎక్కడైతే ఏదైతే దాడులు జరిగినాయో ఆ దాడులు చెప్పకుండా ఏదైతే జరిగినటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియజేయకుండా ముందుకు పోలేనటువంటి మా ముందుకు పోలేము అనేటువంటి మాట సత్యం ఎప్పుడైతే గతంలో జరిగినటువంటి ఏవైతే తప్పులు ఉన్నాయో చరిత్రలో సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది మనమందరం ఆ మధ్యలో చూసినాం ఆస్ట్రేలియాలో గతంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రైబల్ జాతులు ఉన్నాయో ఆ ట్రైబల్ జాతులకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి పాలకులు క్షమాపణ చెప్పడం జరిగింది గతంలో మేము మీకు అన్యాయం చేసినాం ఆ అన్యాయానికి గాను మేము బాధపడుతున్నామని క్షమాపణ చెప్పడం జరిగింది మరి చరిత్రను తప్పకుండా తవ్వి తీయాల్సినటువంటి అవసరం ఉంది బండి సంజయ్ గారు మత కలహాల కొరకు కాదు ఈ దేశంలో జరిగినటువంటి చరిత్ర భావితరాలకు అందినటువంటి విషయం గురించి మాత్రమే ప్రస్తావించరు దాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ కూడా సంతుష్టికరణ లేకుండా ఈ దేశంలో అందరు ప్రజలు సమాన హక్కులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మాత్రమే తెలియజేయడం జరిగింది మెజార్టీ హిందువుల యొక్క హక్కులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మొత్తమే చూస్తే సామాన్యుడు పెరుగు అంటే పెరుగు మీద జిఎస్టీ బట్టలు వేసుకునేటువంటి నేతల మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తీసుకొని వచ్చి నడ్డి విడుస్తున్నానని పోస్ట్ కార్డు ఉద్యమం కూడా తీసుకొచ్చాడు కేటీఆర్ ఈ మధ్యకాలంలో అందరూ మని మినిస్టర్స్ దాని మీద మాట్లాడుతారు నిజమేనా ఇది మరి ఎలక్షన్స్ అంటే అనుకోవాలి చెప్పాలా